కాంగ్రెస్ పార్టీ యాలాల మాజీ అధ్యక్షులు ఏ భీమయ్యతో మీటీవీ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీకి ఓటు వేస్తే దేశం అభివృద్ధి చెందడం ఏమో కానీ ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతారని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఉద్యమం వ్యక్తం చేశారు. యాలాల మండలం నుండి ఎమ్మెల్యే గెలుపుకు ఏ విధంగా మెజారిటీ ఓట్లను తీసుకువచ్చాము, అంతకంటే ఎక్కువగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకురావడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చేసే నీకు శాత కాదు కాబట్టి మోసం చేసింది, మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి ఒక విమర్శ చేసింది ఆమె దాని మీద. అయితే మా మేడం గారు అమ్మగారు అంటే ఆమె మాజీ హోమ్ మినిస్టర్ చెవెళ్ళ చెల్లెమ్మని గుర్తింపు ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చెవెళ్ళ చెల్లెమ్మ అంటే ఏమంటావు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత గొప్ప పేరు వచ్చింది అక్క నీకు. నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ సంస్కృతి కోసం నువ్వు అడుగుతావు అక్క, నువ్వు కూడా గెలుస్తే ఆయనతో నువ్వు ఎందుకో తీ చెప్పు. పార్టీ మారి పోయినాక నీవే ఎన్నిసార్లు సీఎం గారు ఏం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు వేసినారు, ఏం చేసినారు అంటని చెప్పి ఘాటైన స్టేట్మెంట్లు ఇస్తావు అక్క. అట్లా అట్లా మాట్లాడితే ఎట్లా అక్క? మీకు పి ఇంద్రారెడ్డి అంటే ఒక పోరాట యోధుడు, మళ్ళా మీకు కూడా మంచి పేరుండే. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్లో పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లితే పోనీ, టీఆర్ఎస్ వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినాయని నెరవేర్చిండ్ర అక్క, ఒక్కసారి చూడండి జర. మీరు ఆమె విద్యాశాఖ మంత్రి ఉన్నారు, విద్యా వ్యవస్థని ఏ విధంగా? అదే నేను అదే అంటున్నా, విద్యా వ్యవస్థ ఈరోజు మొత్తం ఇస్కూళ్ళన్నీ మూతమైపోయినాయి టీఆర్ఎస్ వచ్చినాక. టీచర్లు ముగ్గురు ఉంటే ఒక్కరే ఉన్నారు. విద్యా వ్యవస్థ మొత్తం విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మొత్తం విద్యా వ్యవస్థ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మొత్తం అంతా ఎక్కడిదక్కడ పూరా ఆగమైపోయింది అన్నమాట పల్లెటూరు ఇస్కూళ్ళు. ప్రస్తుతానికి మన మండలికి 6 లక్షలు ఏమి వచ్చినట్టున్నాయి పాఠశాల మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఎలక్షన్ కాగానే మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం మెరుగుపరిచి గ్రామాల లోపల ఇస్కూళ్ళను టాయిలెట్స్ కానీ మంచినీటి ట్యాంకులు కానీ మా ఎమ్మెల్యే గారు అదే అంటున్నారనమాట. యుద్ధ ప్రతిపాదికంగా 1 లక్ష రూపాయలు నేను తెచ్చిస్తా, మీరు గ్రామాల లోపల ఫస్ట్ విద్య పైన దృష్టి సాధించండి అంటని చెప్పి మా ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తున్నాడు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. మరి ఇంత దుర్మార్గమైన పాలన ఈరోజు, ఈరోజు దళితులారా, మైనార్టీలారా, బీసీలారా మీరు ఆలోచన చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ చరిత్ర ఉంది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి, ఆనాడు మనకు 1940 లోపల స్వాతంత్రం వచ్చినాక బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఈ మన దేశాన్ని మొత్తం దోచుకొని పోయినారు. ఆనాడు గుండు సూది కూడా లేదు. మరి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, రైల్వే బ్రిడ్జిలు నింపింది కాంగ్రెస్ పార్టీ, మరి బిహెచ్ఎల్ అని హైదరాబాద్ లోపల బిహెచ్ఎల్ అని కంపెనీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఒక్కటన్నా పెట్టిందా? ఒక్క మాట చెప్పండి నాకు, బీజేపీ నాయకులారా మీరు నాకు చెప్పండి అయ్యా. బీజేపీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేంద్ర కంపెనీలన్నీ బీజేపీ అమ్మ చూపింది కదా, అమ్మ చూపింది. బిహెచ్ఎల్ కానీ చాలా కంపెనీలు, రైల్వేని కూడా సగం ప్రైవేట్ కంపెనీ ఇచ్చింది. అదే అందుకోసమే మన భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే, రాహుల్ గాంధీ గారిని గెలిపించుకుంటేనే ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది ఎవరయ్యా? ఒక మాట చెప్పండి. ఇందిరాగాంధీని ఎవరు చంపినరయ్యా? రాజీవ్ గాంధీని ఎవరు చంపినరయ్యా? పట్ట పగులు పురత్తేనే తుపాకు తూట్లకు బలి చేసినారు, బలిగొన్నారయ్యా వీళ్ళు, ఈ కుటుంబము. రేపు ఈ నెల 6 తారీఖు నాడు ప్రియాంక గాంధీ గారు ఏదైతే తాండ్రుకు వస్తుందో, మా ఎమ్మెల్యే గారు మచ్చలేని మా నాయకుడు మా ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో యాలల్ మండలం నుంచి వెళ్ళి 30,000 మందిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికే సిద్ధంగా ఉన్నారు. యాలల మండలం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున కూడా ఈరోజు జనాన్ని మా పార్టీ నాయకులు మేమందరం కలిసి మేము తరలించడానికే సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పైన
మాజీ ఎమ్మెల్యే ఒక సవాల్ విసిరిండు, ఏమంటని, మీరు ఒకవేళ ఆగస్టు 15 కల్లా రైతులకు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరిండు. దీనికి మీరేమంటారు అన్నగారు? పైలట్ రోహిత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో మేము గెలిపించినాము, గెలిపించినాక నీవు అభివృద్ధి కోసము నువ్వు టీఆర్ఎస్లో వెళ్ళవు. మీ టీఆర్ఎస్ లో 2014 దళిత ముఖ్యమంత్రిని చేస్తానంటని చెప్పిండు అన్న, చేసిండా మీ సీఎం గారు? మీరు దళితులకు 3 ఎకరాల భూమి అంటని చెప్పిండ్రన్నా, చేసిండ్రా? ఇంటికొక ఉద్యోగం ఇస్తామంటని చెప్పిండ్రన్నా? జర నాలికకు బొక్క లేదంటని చెప్పి ఎక్కడంటే అక్కడ ఇసరకుండి మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 60,000 కోట్లు మిగులు బడ్జెట్ను ఈపోద్దు, 7,00,000 కోట్లు ఈరోజు అప్పు చేసిపోయినరన్నా. అందుకోసమే ఆ మధ్యలో చెప్పిన నేను, టీఆర్ఎస్ నాయకులారా జాగ్రత్త ఉండుండి, ఆంధ్రప్రదేశ్ల కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఎట్లా చేసుకుంటుండో మీ గతి కూడా గది అవుతుంది అంటని చెప్పిన నేను చాలాసార్లు. త్వరలో ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారంట, ఈయన కూడా ఎమ్మెల్యే అవుతారంట కదా, ఏ విధంగా మీరు దాన్ని, ఈ మాటను ఏ విధంగా స్వీకరిస్తారు? వాళ్లకు మెంటల్ అయిపోయినారు, ఎందుకంటే అధికారం ఇన్ని రోజులు ఉండే ఏమంటావు పెండ్లి పెద్ద మనిషి అంటని చెప్పి అధికారం ఇస్తే ఒక్కడే మొత్తం అంతా రుద్దుకున్నాడంట. అది మోటు శాస్త్రం, పల్లెటూరు శాస్త్రం. ఇక మన మాజీ ఎమ్మెల్యే గారిది అట్లనుంది, టీఆర్ఎస్ నాయకులకు కూడా అట్లనుంది. నేను ఇంకోటి అడుగుతా రోహిత్ అన్న గారికి, నీవు 5 సంవత్సరాలు నీవు ఎమ్మెల్యేగా ఉన్నావు, కనీసం శివసాగర్ను నువ్వు సందర్శిస్తే అన్న ఒక మాట. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయిండు, బుయ్యని మనోహర్ రెడ్డి గారు. ఎమ్మెల్యేనే సరిగా పనిచేస్తలేడు, లేలే వాళ్ళు వాళ్ళకు పచ్చ కామర్ల లేక అయింది. టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కళ్ళు కనబడతలేవా? ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేసినాం, సీసీ రోడ్లు వేసినారు. రేపు ఏది జనవరి 4 తారీఖు తర్వాత కోడు అయిపోతుంది. ఇండ్లు మీరు ఒక్క ఇల్లన్న కట్టించినారు, ఆ డబల్ బెడ్రూమ్ అంటని చెప్పినారు ప్రతి ఇంటికి. అల్లుడు వస్తే ఆడమనుకుంటున్నాడంటని చెప్పి మన గపాల పోషప్ప ఏడ కట్టినారు ఒకసారి చెప్పండి రోహిత్ రెడ్డి గారికి. రేపు జనవరి 4 తారీఖు తర్వాత ప్రతి గ్రామానికి 20-30 ఇండ్లు ఇస్తున్నాం, ఒక్కరొక్కరికి 5 లక్షలు. ఎస్సీ ఎస్టీలకు ఏమో, నిరుద్యోగులకు, యువకులకు, ముఖ్యంగా యాలల మండలిలో పట యువకులకు నా యొక్క నమస్కారాలు. మీరు యువకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు, దేనిపైన చెప్పండి? 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడని చెప్పండి. 10 సంవత్సరాలు 10 రెండ్ల 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడన్నా వేసిండా యువతకు? మీరు బాగా మీరు ఆలోచన చేయండి. ఏమంటావు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసము యువకుల కోసము ఆలోచన చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా ఉద్యోగాలు వేసిండ్రా చెప్పండి? నరేంద్ర మోడీ గారు మరి అధికారంలోకి వచ్చినాక 1,00,000 ఇండ్లు కట్టిస్తామంటని చెప్పిండ్రు. నేను అనుకుంటా తెలంగాణలో ఐఏవై స్కీమ్ కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 100,000 ఇండ్లు గ్రామాలకు ఇచ్చేసినాం, మరి మున్సిపల్ పరిధిలోపటి ఇచ్చేసినాం, మరి ఎక్కడన్నా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అనే స్కీమ్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు, ఎక్కడన్నా ఒక్క ఇల్లన్నా నిర్మించినరా ఒక్కసారి చూడండి. యువకుల్లారా, దేశం ప్రమాదంగా ఉంది, మీరు బాగా ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అని మాట అది మంచిదే, అందరికీ జై శ్రీరామ్. కానీ జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మనకు మన భవిష్యత్తుకు దారి ఏమన్నా ఉంటుందా? అది మన మనసులో పెట్టుకోవాలి. మనం చేసే నీచమైన బుద్ధులన్నీ పెట్టి దేవుని పేరు మీద పెట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కాదు, ఈ దేశం లోపల ప్రజలంతా మంచిగా ఉండాలి.
ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాల పేదలు కూడా మంచిగా ఉండాలి. కానీ ఎక్కడన్నా నేను అనుకుంటా నరేంద్ర మోడీ గారు చేసిన పని ఒక్కటన్నా ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ ఏమన్నా ఉందా అని చెప్పి నేను మనవి చేసుకుంటాను. ప్రస్తుతం అంటే గత బీజేపీ అగ్ర నాయకులే రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట అన్నారు కదా, దాని మీద మీరేమంటారు? బీజేపీ నాయకులకు కాలం మూడింది ఇప్పుడు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగాన్ని నిర్మించినరో దాన్ని రద్దు చేస్తామంటున్నారు. అయ్యా మీ తరాలు కావు, మీరు ముట్టుకోకుండి మీరు కాలిపోతారు, బూడిద అయిపోతారు. మీరు భారత రాజ్యాంగం అని అంటే మాలాంటి పేదవాళ్లకు గ్రామాలలో పట డబ్బున్న వాళ్ళు ధనవంతులు భూస్వాములు పెత్తందారుల కాళ్ళ కింద నా జాతులు అగ్రకులాల చేతుల నలిగిపోకుండా ఆనాడు భారత రాజ్యాంగం నిర్మించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1931 లోపట రౌండ్ టేబుల్ సమావేశం లోపట ఆనాడు వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మరియు గాంధీ గారు వీళ్ళంతా సమావేశం చేసుకున్నారనమాట. ఆ సమావేశం లోపట మరి బ్రిటిష్ వాళ్ళు మీ కోరికలు రే పరిపాలన ఏ విధంగా చేయాలి అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు, డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు ఇవ్వాలంట అని చెప్పండి. మరి అదే పటేల్ గారు ఏమన్నారు తెలుసా, చదువుకున్న వాళ్లకు ఓటు హక్కు ఇవ్వాలంట అని చెప్పిండ్రు. మరి వీళ్ళంతా డబ్బున్న వాళ్ళకు ధనవంతుల కోసం వీళ్ళంతా ఆలోచన చేసిండ్రు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీ గారు వల్లభాయ్ పటేల్ కానీ. అప్పుడు అంబేద్కర్ గారు మరి ఏమన్నారంటే తెలుసా, ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ఆడ మగ తేడా లేకుండా వీళ్ళకి అందరికీ ఓటు కావాలంటని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు ఆ రోజు ఏమైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనల మేరకు ఈరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి స్త్రీ మగ తేడా లేకుండా ఇస్తున్నారు. ఈరోజు ప్రజలరా మీరు బాగా ఆలోచన చేయండి, మీకు ఓటు హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. ఇది ఎందుకు ఇచ్చిండ్రని అంటే పరిపాలన లోపల ఏ పార్టీ అన్నా కానీ, బీజేపీ అన్నా కానీ కాంగ్రెస్ అన్నా కానీ తెలుగుదేశం అన్నా కానీ ఇతర పార్టీలు ఏ పార్టీ అన్నా కమ్యూనిస్ట్ పార్టీ అన్నా కానీ మంచి వ్యక్తులకు ఓటు ఇవ్వండి, మీరు ఓటును అమ్ముకపోకండి. ఇది ఆయుధం. ఏమాయుధం అన్నంటే ఇది మంచి పరిపాలన తెచ్చుకోవాలనే బాధ్యత మన చేతులు. అంటే మీరేమంటారు అంటే బీజేపీకి ఓటు వేయకండి కాంగ్రెస్ గెలిపించమని మీ? అవును, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక మినిస్టర్ కొడుకు